క్లీన్ ఫిట్ కరెక్ట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది, లుకింగ్ కూడా సూపర్ ఉంది అన్నమాట. లో బడ్జెట్లో మనకి క్వాలిటీ షర్ట్స్ కావాలంటే నాపీ గార్మెంట్ అయితే బెస్ట్ అని చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ ఫ్యామిలీ 1273 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. ప్రజెంట్ మేము చెన్నై షోరింగ్ నల్లూరు ఏరియాలో ఉంటున్నాము పీజీలో. సో నేను మా రూమ్మేట్ అయితే షాపింగ్కి అయితే బయలుదేరిపోయాము. సో మేము షాపింగ్ అయితే ఈసీఆర్ రోడ్లో ఉన్న మాథ్యూ గార్మెంట్స్ షాప్కి అయితే వెళ్తున్నాము. సో మాథ్యూ గార్మెంట్స్ వచ్చేసి మనకి కొట్టివాకం ఏరియాలో ఉందన్నమాట. ఈసీఆర్ రోడ్లో నుండి వెళ్ళాలి. సో ప్రజెంట్ రూమ్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఆల్మోస్ట్ మార్చ్ మంత్ కదండి, సో ఎండ అయితే భయంకరంగా ఉంది బయట. సో మనకి రైట్ సైడ్లో చర్చి కనిపిస్తుంది, ఈసీఆర్ రోడ్లో ఉన్నాం ప్రజెంటు. చూసారుగా, పెద్ద చర్చి అన్నమాట, ఫేమస్ చర్చి. సో మనమైతే షాప్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇదిగోండి మాథ్యూ గార్మెంట్స్. సో ఇక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మాథ్యూ గార్మెంట్స్, కింద కదీము, తర్వాత పైన ఇంకా వేరే షాప్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. సో ప్రజెంట్ మనం లోపలికి అయితే వెళ్తున్నాము షాప్ లోపలికి. కుదిరితే మనం ఓనర్ దగ్గర మాట్లాడి లోపల షాప్ మొత్తం ఫుల్ ఓవరాల్ వీడియో కూడా తీసుకుందాము. సో ఓనర్ అయితే మనకు పర్మిషన్ ఇచ్చాడండి. సో వీడియో అయితే నేను స్టార్ట్ చేశా. సో క్వాలిటీ అయితే సూపర్గా ఉంటాయండి ఇక్కడ మనకి. షార్ట్స్, తర్వాత ఫార్మల్ ప్యాంట్స్, జీన్స్, తర్వాత చెప్పుల్స్, షూస్, ఇవన్నీ ఉంటాయి మనకి. సో ప్రజెంట్ నేనైతే ఇదిగోండి చెప్పుల్స్ అయితే చూస్తున్నాను. ఇవి స్లైడర్స్ అన్నమాట. సో మనకి మన బడ్జెట్ రేంజ్లో అయితే ఉంటాయి, 300 నుండి 500 వరకు, 600 వరకు అయితే మనకి కాస్ట్ అయితే ఉంటాయి. సో అదేవిధంగా ఇక్కడికి మన క్రాక్స్ కూడా ఉంటాయి అన్నమాట. అదిగోండి అదండి క్రాక్స్. సో 3500, 2500 అలా ఉంటాయి. సో ఒరిజినల్ అయితే ఉండవు, ఫస్ట్ కాపీ అయితే ఉంటాయి ఇక్కడ. తర్వాత దాంతోపాటు మనకి బెల్టులు, తర్వాత సాక్స్లు, అదిగో చూస్తున్నారుగా. తర్వాత ఇదిగోండి కళ్ళ జోడులు, మనకి బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే బీచ్కి వెళ్ళినప్పుడు కానీ మనం ఇలాంటివి అయితే మనం పెట్టుకోవచ్చు. ఇదిగోండి నేనైతే ఒక కళ్ళ జోడు అయితే ట్రై చేస్తున్నా. సో సెట్ అయిందే అని అనుకుంటున్నాను. ఇదిగోండి దాంతోపాటు మనకి ఇదిగోండి ఈ చిన్న చిన్న బాక్స్, ఈ ఇనప్పు బాక్సులు అయితే మనకి షార్ట్స్, తర్వాత టీషర్ట్స్, స్పోర్ట్స్ సంబంధించి, తర్వాత కాటన్ టైప్ కూడా ఉంటాయండి, టీషర్ట్లు కానీ షార్ట్స్ కానీ. సో చాలా ఉంటాయి ఇక్కడ. అదిగో చూస్తున్నారుగా, ఇది స్పోర్ట్స్ షార్ట్ అన్నమాట. తర్వాత ఇక్కడ మనకి ఫార్మల్ వేరు, తర్వాత క్యాజువల్ వేరు షర్ట్స్ అయితే ఉంటాయి. సో నేను వాడే బ్రాండ్ వచ్చేసి టోనీ క్రిస్ అండి. సూపర్ ఉంటుంది క్వాలిటీ. నేను ఎప్పుడొచ్చినా తీసుకునేది ఇదే బ్రాండ్ షర్ట్లు అండి. ఆఫీస్ కేసుకి వెళ్ళేవి కూడా ఇవే. క్వాలిటీ సూపర్ ఉంటాయి, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. సో చాలా బాగుంటాయండి షర్ట్స్ అయితే. క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చినాయి. ఈవెన్ నేను ఇక్కడ ప్యాంట్లు కూడా తీసుకున్నా, చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ పైన చూస్తే మనకి ఇక్కడ బ్యాగులు కూడా ఉన్నాయండి, ట్రావెలింగ్ సంబంధించి లగేజ్ బ్యాగులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇక్కడ ఇదిగో కౌంటర్ దగ్గర చూస్తే ఇక్కడ మనకి అత్తర్ ఉంటాయండి. అత్తర్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. అంటే స్మెల్ కూడా చాలా ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట మనం బట్టలకు రాసింది. ఈవెన్ మనం బట్టలకి వాష్ చేసిన తర్వాత కూడా ఆ స్మెల్ అలాగే ఉంటుంది బట్టలకి. సో అంత బాగుంటాయి. నేను వచ్చినప్పుడల్లా మినిమం 2-3 అయితే తీసుకెళ్తా అండి. సో ప్రజెంట్ ఇదిగోండి ఇక్కడ మనం క్యాజువల్ వేర్ దగ్గర అయితే ఉన్నాం. మనకి ఎస్ నుండి స్మాల్, ఎల్, హెచ్ఎల్, డబుల్ హెచ్ఎల్ వరకు అన్ని సైజులు షర్ట్స్ అయితే ఉంటాయి. కాస్ట్ కూడా మనకి బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయండి. అదిగోండి అక్కడ చూస్తున్నారుగా, డబుల్ హెచ్ఎల్ సైజులు షర్ట్లు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మనకి బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయండి. సో బయట నేను చాలా అవుట్లెట్ల దగ్గర అయితే చెక్ చేశా. సో అక్కడికి మనం కంపేర్ చేసుకుంటే కాస్ట్ మాత్రం మనకు బడ్జెట్ రేంజ్లో, చాలా క్వాలిటీ కూడా బాగుంటాయి. సో మనకి ఇక్కడ ఇదిగోండి 30 సైజు, 32 సైజు, 34, 38 వరకు మనకి కాటన్ వేర్ కానీ జీన్స్ కానీ, సో డిఫరెంట్ సైజు ప్యాంట్లు అయితే మనకి ఇక్కడ అయితే అవైలబిలిటీ ఉంటాయి. సో ప్రజెంట్ నేను ఒక జీన్స్ ప్యాంట్ తీసాండి, ఇది కూడా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. సో నేను అంతకుముందు వచ్చినప్పుడు షాప్లో అయితే నేను ఆల్రెడీ 2 ప్యాంట్లు తీసుకున్నాను అండి, క్వాలిటీ చాలా బాగున్నాయి. సో ప్రజెంట్ నేను ఇప్పుడైతే ఏం తీసుకోవట్లేదు. సో ఇక్కడికి వస్తే మనకి ఫార్మల్ షూస్ కూడా ఉన్నాయి, రెగ్యులర్ క్యాజువల్గా మనం వేసుకునే షూస్, తర్వాత లగేజ్ బ్యాగులు చూసారుగా, ఇవన్నీ అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయి.
అదిగోండి. సో మనకి హాఫ్ స్లీవ్ టీషర్ట్లు కానీ, సో ఇక్కడ చూస్తే మనకి కోట్లు కూడా ఉన్నాయి మనకి. సో మ్యారేజ్ ఫంక్షన్లకు కానీ లేకపోతే ఏదన్నా ఆఫీస్ మీటింగ్స్ అప్పుడు వేసుకోవడానికి కానీ కోట్లు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇక్కడ టీషర్ట్స్ చూడండి ఇక్కడికి వచ్చి. సో ఎల్ ఎమ్ హెచ్ఎల్ వరకు మనకి టీషర్ట్స్ కూడా ఉన్నాయండి. అంటే మనం నైట్ టైం వేసుకోవడానికి, బయటకు వేసుకెళ్ళినప్పుడు వేసుకెళ్ళడానికి. ఇక్కడ చూడండి ఇదిగోండి క్యాప్లు ఉన్నాయి మనకి, టైలు ఉన్నాయి. సో నేనైతే బయటకు వెళ్ళినప్పుడు అయితే క్యాప్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను అండి. సో చూస్తున్నాను కాస్ట్ కూడా ఒక 190 అలా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి. సో ఇక్కడ ఇంకోటి మనకి అన్నీ అందరికీ సరిపోయేటట్టు ఇదిగోండి ఈ ఆల్ ఇన్ వన్ అన్నమాట క్యాప్ ఇది. సో ఆల్మోస్ట్ అందరి హెడ్ సైజుకి మనకు సైజు ఫిట్టింగ్ ఇదిగోండి అడ్జస్ట్మెంట్ లాగా ఉంటుంది. సో మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఈ క్యాప్ అయితే నేను తీసుకుంటున్నాను అండి. సో ప్రజెంట్ నేను ఆల్రెడీ ఈ వీడియో రికార్డ్ చేయకముందు ఆల్రెడీ షాపింగ్ చేశాను అండి. సో ఆ బట్టలు అయితే సెలెక్ట్ చేసుకున్నా, అవి అయితే నేను ఇప్పుడు ట్రైల్ అయితే వేస్తున్నాను. అదిగోండి ఈ టీషర్ట్ అయితే తీసుకున్నాను. సో మనం ఇందాక అక్కడ టోనీ క్రిస్ బ్రాండ్ సంబంధించి షర్ట్ ఒకటి తీసుకున్నా అండి. షర్ట్కి సంబంధించి ప్యాంటు అవన్నీ తీసుకున్నాను. ఇదిగోండి నేను ఏమేమి తీసుకున్నాను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. నేను వచ్చేసి ఇదిగోండి ఒక టీషర్ట్, క్వాలిటీ కూడా చూడండి, క్లాత్ కూడా బాగుంది, చూడడానికి గుడ్ లుకింగ్ ఉంది, క్లాత్ కూడా సూపర్ ఉంది. సో ట్రైల్ వేసాక చాలా బాగుంది. తర్వాత ట్రాక్ ప్యాంట్ కూడా సూపర్ ఉంది అన్నమాట క్వాలిటీ. సో మందంగా, బట్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా స్వెట్టింగ్ వస్తుంది మనం ఇది వేసుకుంటే. బట్ మనం ట్రావెలింగ్ అవుతుంది నైట్, సో కొద్దిగా చలియకుండా వేసుకోవడానికి బాగుంటుంది. చూపించాం కదా క్యాప్, నార్మల్ ప్యాంటు కాటన్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది అసలు. సో కాస్ట్ కూడా చాలా తక్కువే, 799 ఉంది కాస్ట్. సూపర్ ఉంది, సోనీ ప్లస్ బ్రాండ్ నా ఫేవరెట్ అన్నమాట. ఇక్కడ నాచురల్ గార్మెంట్లో క్లీన్ ఫిట్ కరెక్ట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది, బుకింగ్ కూడా సూపర్ ఉంది అన్నమాట. సో నాది గ్రీన్ కలర్ షర్ట్ ఉన్నాయి, ఇంకా రెండు గ్రీన్ కలర్ షర్ట్, ఇంకోటి బ్లాక్ కలర్ ఒకటి తీసుకున్నా, ఇది ఒకటి తీసుకున్నాం. మళ్ళీ ఇంక అంతేనండి. సో మనోడిని అయితే కౌంటర్లో అయితే బిల్లింగ్ ఏమని చెప్పేసి చెప్పా. అదిగోండి సో బిల్లింగ్ అయితే చేస్తుండ్రు. ఈ లోపల మనం చెప్పా కదా అత్తరు నాకు ఫేవరెట్ అని ఇక్కడ. సో ఇదిగోండి మూడు అత్తరు ఇదైతే తీసుకున్నాను చిన్నవి. దాంతోపాటు నేను ఇన్నర్ వేర్స్ కూడా తీసుకున్నా. యాక్చువల్గా నేను ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు అవి మర్చిపోయా. లో బడ్జెట్లో మనకి క్వాలిటీ షర్ట్స్ కావాలంటే నాపిల్ గార్మెంట్ అనేది బెస్ట్ అని చెప్తాను. నేను చాలా షాప్లో నేను ఆల్రెడీ తీసుకున్నాను, బట్ అది కాస్ట్ ఎక్కువ, క్వాలిటీ కూడా అంతైన లేదు. సో ఇదైతే చాలా బాగుంది. సో ఇలాంటి చాలా బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పుడు. సో టీనగరు, తర్వాత తిరుమల, పెరంబూరు, సో చాలా బ్రాంచెస్ ఉన్నాయి చెన్నైలో. అంబత్తూరు, ఇంకా వెల్లూరు, తేని, పాండిచ్చేరిలో కూడా ఉన్నాయి మనకి. తేని కాటిపాకం, అయ్యప్పన్న. సో మనం ఇప్పుడు వచ్చిన షాప్ వచ్చేసి కొట్టివాకం బీసీఆర్ రోడ్లో. చాలా బ్రాంచ్ చాలా ఫేమస్. సో మురళి ఇక్కడ ఉండదు. సో డిస్కౌంట్ అయితే ఉండదు, వాళ్ళు రెగ్యులర్గా అప్పుడప్పుడు పెడతారు అన్నమాట. సో 5,000-6,000 పర్చేజ్ చేస్తే సమ్ ట్రాలీ బ్యాగ్ టైపు. సో అప్పుడప్పుడు ఉంటుంది, అది ఎప్పుడు ఉండదో తెలియదు. సో ఎక్కువ పోకపోవడం ఇంకా అది వాళ్ళు డిస్కౌంట్. ఏదో ఫెస్టివల్కి ఇరుకుమా బ్యాగ్ మారి, ట్రాలీ బ్యాగ్ మారి 5,000-6,000 అది ఎప్పుడు ఎక్కువ ఇరుకుండదు. టైం ఓకే, ఫెస్టివల్ టైంలో వాళ్ళు ఒక 6,000-5,000 మేర పర్చేజ్ చేస్తే మనకి సో బ్యాగ్స్ అయితే పెడతారు. సో
ఇక్కడ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ అదే. ఇంకా అంతే అండి, షాపింగ్ అయితే అయిపోయింది. రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేద్దామండి. అదిగోండి మాథ్యూ గార్మెంట్స్, కింద వచ్చేసి కదీము, పైన వచ్చేసి ఇన్స్పైర్ ప్రైమ్ అని చెప్పేసి ఏవో షాపులు అయితే ఉన్నాయి. సో బాబాయిలు మాత్రం రెడీగా ఉన్నారు ఇక్కడ. సో ఎప్పుడు ఎవరు దొరుకుతారా, వీకెండ్ మాత్రం కాసుకొని ఉంటారండి. సో చెన్నైలో ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు వీకెండ్లో పర్టికులర్గా, సో ఫ్రంట్ సైడ్ డ్రైవ్ చేసే వాళ్ళకి, బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకైతే హెల్మెట్ అయితే మ్యాండేటరీగా కావాలి. సో మనం లెఫ్ట్ సైడ్లో చూస్తున్నాం యూనివర్సల్ కింగ్డమ్ అన్నమాట, వీజీపీ. సో మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి మెరైన్ కింగ్డమ్ కూడా ఉంటుంది. సో ఈసారి ఎప్పుడన్నా మనకి కుదిరినప్పుడు ఖచ్చితంగా ఈ రెండు ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు ఖచ్చితంగా మీకు అయితే చూపిస్తా వీడియోలో. ఇదిగోండి మనకి ఇక్కడ లెఫ్ట్లో వీజీపీ మెరైన్ కింగ్డమ్ ఉందండి. సో చాలా బాగుంటుందంట, నేనైతే చాలా మంది నాకైతే చెప్పారు. ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ రెండు ప్లేసెస్. ఇది ఆల్మోస్ట్ మన పీజీ దగ్గరికి అయితే వచ్చాము. స్ట్రైట్ వెళ్తే పాండిచ్చేరి, రైట్ సైడ్ వెళ్తే మనకి షోలింగ్ నల్లూరు, మేడవాకం సైడ్ అన్నమాట. సో ఇప్పుడు మనమైతే రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. షోలింగ్ నల్లూరు స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ఈసీఆర్ ఈస్ట్ కోస్ట్ రోడ్ అనమాట, అలాగే కంటిన్యూ అవుతాం మనం పాండిచ్చేరి అయితే వెళ్ళిపోవచ్చు. సో మేమైతే ఇప్పుడు రైట్ సైడ్ తీసుకుంటున్నాము, మేడవాకం అంటే షోలింగ్ నల్లూరు మేడవాకం రోడ్ అనమాట. సో ఇంకంతే అండి. సో ఆల్మోస్ట్ మా షాపింగ్ ఫినిష్ చేసుకొని వచ్చేసరికి 3 అవర్స్ టైం పట్టింది, ఎందుకంటే వీడియో కూడా రికార్డ్ చేశాం కదా, కొంచెం టైం అయితే పట్టింది. చూసారా, ఇదిగోండి మేము అప్పటి పీజీకి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాంటి నది అయితే ఇక్కడ మనకి సముద్రంలో కలిసిపోయింది. సో ఇక్కడ ఏంటంటే 1 వే చేశారన్నమాట, ఒక సైడ్ రోడ్డు, ఒక సైడ్ వచ్చేసి ఏదో సమ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇదంతా జరుగుతూ ఉంది. ఇదిగోండి ఆల్మోస్ట్ మనం పీజీ దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగోండి ఇక్కడ టోల్ గేట్ ఉంది. యాక్చువల్గా సిటీ లిమిట్స్లో టోల్ గేట్ ఉండకూడదు అని చెప్పేసి అవి లేపేశారన్నమాట. అదిగోండి మన పీజీ రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగోండి సో పీజీలోకి అయితే వచ్చేసాము. సో ఇంకంతే అండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.